ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు. నమస్తే అండి. సార్ చక్రధర్ గారు, డైరెక్ట్ గా స్టాక్స్ కొనే కన్నా కూడా స్మాల్ కేస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అసలు యాక్చువల్గా ఈ స్మాల్ కేస్ అనేది మంచి కాన్సెప్ట్ అండి. మనం డైరెక్ట్గా స్టాక్స్ కొంటాం, చాలామంది కొంటారు, కానీ కొనేటప్పుడు చేసే మిస్టేక్స్ చాలా అధికంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, చాలామంది స్టాక్స్ ఎలా కొంటారంటే, వాడు ఫ్రెండ్ చెప్పాడనో, లేకపోతే ఒక కొలీగ్ చెప్పాడనో, లేదంటే ఏదన్నా మంచి యూట్యూబ్ ఛానల్లో ఒక ఎక్స్పర్ట్ వచ్చి రికమెండ్ చేశాడనో మనం స్టాక్స్ కొంటాం, తప్ప వాటి త్వరగా అనాలిసిస్ అనేది చెయ్యం. ఇప్పుడు చూడండి, చాలామంది ఇప్పుడు ఫ్లైట్ బయలుదేరే ముందు ఫ్లైట్ చెక్ లిస్ట్ అంటారు, దాన్ని చెక్ లిస్ట్ అనేది ఫాలో అవుతారు. ఇప్పుడు చూడండి, ఫ్లైట్ బయలుదేరే ముందు ఇంజిన్ ఎలా ఉంది, అన్ని బోల్ట్స్ ఫిట్ గా ఉన్నాయా లేదా, ఇంజిన్ లో ఆయిల్ ఏమైనా లీక్ అవుతుందా, ఫ్యూయల్ ఎంత ఉంది, ఫ్యూయల్ చుట్టూ ఏమైనా లీక్ అవుతుందా లేదా, మొత్తం అంతా చెక్ చేస్తారండి. అలా 10 పాయింట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఫ్లైట్ కి పర్మిషన్ ఇస్తారు టేక్ ఆఫ్ అవడానికి. అప్రూవల్ ఉంటుంది. ఈవెన్ మనం డాక్టర్స్ అయితే ఒక సర్జన్ చేసే ముందు, ఒక ఆపరేషన్ చేసే ముందు ఆ పేషెంట్ కి ఎలా హెల్త్ హిస్టరీ ఏంటి, డయాబెటిక్ ఎంత ఉంది, కంట్రోల్ లో ఉందా లేదా, ఒక ఎగ్జామ్స్ తీసుకుంటారు. సో పెద్ద చెక్ లిస్ట్ ఫాలో అవుతారు. అలాగే ఒక స్టాక్ కొనే ముందు కూడా ఒక చెక్ లిస్ట్ ఉంటుందండి. ఆ చెక్ లిస్ట్ ఎవరు ఫాలో అవ్వరు, ర్యాండమ్ గా కొనేస్తారు అంతే. ఈ షేర్ బాగుంది, ఇవాళ 400 రూపీస్ దొరుకుతుంది, కొనేద్దాం అని అలా కొంటారు, తప్ప ఆ షేర్ చెక్ లిస్ట్ అనేది చాలా మంది ఫాలో అవ్వరు. చెక్ లిస్టులు ఎలా ఉంటాయంటేనండి, ఫస్ట్ ఆ కంపెనీ పిఈ రేషియో ఎంత ఉంది, పీబీ రేషియో ఎంత ఉంది. చాలా మంది పీ చూస్తారు కానీ పీబీ చూడరు. ఆ పీబీ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్. పీబీ రేషియో ఎంత ఉంది, డెట్ టు ఈక్విటీ ఎంత ఉంది, సో డివిడెండ్ హిస్టరీ ఏంటి, ఇట్లాంటి చాలా పారామీటర్స్ ఉంటాయండి. దగ్గర దగ్గర 15 పారామీటర్స్ ఉంటాయి. ఆ 15 పారామీటర్స్ చెక్ లిస్ట్ చూసుకున్న తర్వాతనే ఆ స్టాక్ మనం కొనాలా వద్దా అనేది నిర్ణయించుకోవాలి, ఆ షార్ట్ టర్మ్కా లాంగ్ టర్మ్కా అని. సో ఈ స్మాల్ కేస్లో ఏంటంటేనండి, ఇవన్నీ కూడా చెక్ లిస్ట్ ద్వారా చూసి, ఒక్కొక్క స్టాక్ని చెక్ లిస్ట్ ద్వారా చూసి మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో అందుకే మనం చెప్తామంటే స్మాల్ కేసెస్లో గణనీయంగా లాభాలు ఎక్కువ ఉంటాయని చెప్తాం. ఇప్పుడు చూడండి, స్మాల్ కేసెస్ వల్ల 10 అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అందులో కొన్ని చూద్దాం మనం ఏంటి అనేది. ఇప్పుడు చూడండి, స్మాల్ కేస్ అనేది ఏంటంటే పూల్ లాగా, మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే మొత్తం మన దగ్గర అమౌంట్ తీసుకెళ్ళి ఒక పూల్ లాగా క్రియేట్ చేసి ఆ పూల్లో షేర్స్ కొన్ని మనకి యూనిట్స్ రూపంలో ఇస్తారు. మన దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో మనం కొంటాం, నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ కొన్నాం అనుకోండి, కానీ నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్లో ఏ స్టాక్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఆ స్టాక్స్లో ఎంతవరకు మనకి అలర్ట్ అయినాయి అని మనం ఖచ్చితంగా మన పేరు మీద ఉండదు. అంటే ఆ స్టాక్ ఓనర్షిప్ మనం కాదు, మన పేరు మీద ఓనర్షిప్ ఉండదు. కానీ స్మాల్ కేస్లో అలా కాదు, ఆ ఓనర్షిప్ అనేది మనకు వస్తుందండి. మ్యూచువల్ ఫండ్స్లో రాని ఓనర్షిప్ షేర్స్ మీద స్మాల్ కేస్లో మనకు వస్తుంది. మనం పెట్టే 5 లాక్స్కి పర్టికులర్గా ఆ షేర్ యాక్సిస్ బ్యాంక్ షేర్ కావచ్చు, కోల్ ఇండియా కావచ్చు, ఐటీసీ షేర్ కావచ్చు, మన పేరు మీద కొంటారు. కాబట్టి ఆ మొత్తం ఆ ఓనర్షిప్ అనేది, షేర్ వాల్యూ ఓనర్షిప్ అనేది మనకే వస్తుంది. సో ఇది ఒక ప్లస్ అడ్వాంటేజ్ అయితే మనకి స్మాల్ కేస్లో ఉంది. అలాగే వాళ్ళు అవుట్ ఆఫ్ 5,000 కంపెనీస్ని కూడా కులంకుశంగా చూసుకొని బెస్ట్ 30 తీసుకుంటారండి. ఆ 30 స్టాక్స్లోనే మనకి లార్జ్ క్యాప్ ఉంటాయి, మిడ్ క్యాప్ ఉంటాయి, స్మాల్ క్యాప్ ఉంటాయి, ఇట్లా అన్ని కలిపి ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో అనేది తయారవుతుంది. ఇప్పుడు చూడండి, మనం నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ తర్వాత ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి భూమి రావచ్చు, అలాగే ఒక ఎనర్జీ సెక్టర్కి మంచి భూమి రావచ్చు, అవకాశం ఉంది, ఇట్లాంటివన్నీ మనకు అవగాహన ఉంది. సో ఈ స్మాల్ కేసులో కూడా వీళ్ళు నెక్స్ట్ కొనే స్టాక్స్ కూడా ఎలా ఉంటాయంటేనండి, వాటికి సంబంధించిన స్టాక్స్ మాత్రమే కొంటారు. సో ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఫండ్స్ బాగా వస్తున్నాయి. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో సెగ్మెంట్లో అవేర్నెస్ బాగా పెరిగిందండి. ఎస్ఐపీస్ రూపంలోనే 30,000 కోట్లు నెల నెలా వస్తున్నాయి. సో ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీకి 1,000 కోట్లు వచ్చినప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఆప్షన్ లేదు, వాళ్ళకి డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తారు. సెబీ రూల్ ప్రకారం ఏంటంటే క్యాష్గా హోల్డ్ చేయకూడదు, కంపల్సరీగా షేర్స్ కొనాల్సిందే. ఈవెన్ సమ్ కంపెనీస్కి ఎలా ఉంటుందంటే మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువైపోతున్నా, ఆ మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువైపోయినా వాళ్ళు కొంటూనే ఉండాలి. మనకి స్మాల్ కేసులో వచ్చేది ఏంటంటే అలా కాదు, వచ్చే అమౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. ఎస్ఐపి రూపంలో స్మాల్ కేసులోకి రాదు అమౌంట్, లంసంగా పెట్టాలని 5 లక్షలు మినిమం పెట్టాలి. పెద్దగా అవేర్నెస్ లేదు మార్కెట్లో దీని గురించి. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే, ఈ స్మాల్ కేసెస్లో వచ్చే ఫండ్ ఏదైతే ఉంటుందో కేవలం 500 కోట్లు 600 కోట్లు మాత్రమే ఉంటుంది. సో అట్లాంటి వల్ల లాభం ఏంటంటే, క్వాలిటీ స్టాక్స్ మాత్రమే కొని పెడతారు కాబట్టి రిటర్న్స్ అనేది గణనీయంగా మనకి పెరుగుతున్నాయి. అయితే చూడండి, చాలామంది స్మాల్ కేస్ అనగానే smallcase.com వెబ్సైట్కి వెళ్ళిపోయి అక్కడ ఏవో కనిపించిన వాళ్ళు స్మాల్ కేసెస్ని ఫిజిక్స్ కొనుక్కుంటున్నారండి. ఇలా కాదండి స్మాల్ కేసు. యాక్చువల్గా చూడండి, పిఎంఎస్ అనేది చాలా మంచి ప్రొడక్ట్ అని తెలుసు మనకి. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయండి, రెనైజన్స్ కంపెనీ అని, అబాకస్ కంపెనీ అని, ఆల్ఫా యాక్యురేట్ అడ్వైజర్స్ అని, మెరాక్లెస్ అనే కంపెనీ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే గత 10 సంవత్సరాలుగా పిఎంఎస్ని హ్యాండిల్ చేస్తున్నారు. అందులో ఉన్న ఫండ్ మేనేజర్లు కూడా
మనకి చూస్తే రాకేష్ కొఠారి అని డిఎస్పీ నుంచి వచ్చారు ఆయన, అలాగే మనకి పంకజ్ మొర్రా ఆయన కూడా మనకి యాక్సెస్ నుంచి వచ్చారు, సిద్ధార్థ ముఖర్జీ. సో వీళ్ళందరూ కూడా ఏంటంటేనండి, ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు గణనీయంగా ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి వీళ్ళు బయటకు వచ్చి ముందు పిఎంఎస్ కంపెనీ మొదలు పెట్టారు. పిఎంఎస్లో ఎప్పుడైతే 50 లాక్స్ మినిమం టికెట్ సైజ్ అని చెప్పారో చాలామంది దాన్ని తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే చాలామంది దగ్గర 5 లాక్స్ ఉండొచ్చు, 10 లాక్స్ ఉండొచ్చు, 50 లాక్స్ ఉండడం అంటే చాలా పెద్ద అమౌంట్ కాబట్టి. సో ఇట్లాంటి వాళ్ళకు కూడా మనం స్మాల్ కేస్ అందుబాటులో తీసుకురావాలన్న దాంతో మినీ పిఎంఎస్ కింద 5 లాక్స్ తోనే మొదలు పెట్టారు. సో మనకి ఆ పిఎంఎస్లో ఉండే క్వాలిటీ స్టాక్స్ అన్ని కూడా మినీ పిఎంఎస్ ద్వారా మనకి ఈ స్మాల్ కేస్ రూపంలో అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి ఇందులో మనం మినిమం గా 5 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్ గా స్టాక్స్ ఓనర్షిప్ మనకే వస్తుంది, ఎగ్జిట్ లోడ్ ఉండదు, దీని మీద ఎగ్జిట్ లోడ్ లేదు, ఎప్పుడైనా మనం బయటకు వచ్చేయచ్చు. దీనికి ఒక బ్రోకింగ్ కంపెనీ అకౌంట్ ఓపెన్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 100% ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది, ఏ స్టాక్స్ కొన్నారో మనకి తెలుస్తుంది. సో గణనీయంగా మనకి రిటర్న్స్ అనేది బాగా వస్తాయి. సో కాబట్టి ఏంటంటే ఈ మనం డైరెక్ట్గా కొనే కన్నా మనం డైరెక్ట్గా కొనాలి అంటే పెద్ద చెక్ లిస్ట్ మెయింటైన్ చేయాలి. ఆ 27 చెక్ లిస్ట్ మనం మెయింటైన్ చేయలేం. కాబట్టి మనం స్మాల్ కేస్లో కనుక మనం వెళ్తే అక్కడ ఫండ్ మేనేజర్ అనేవాళ్ళు ఏంటంటే కంపల్సరీ చెక్ లిస్ట్ ఫాలో అవుతారు. ఒక్కొక్క ఫండ్ని తీసుకుని ఆ చెక్ లిస్ట్ ఫాలో అయిన తర్వాతే అది తీసుకోవాలా వద్దా, ఆ స్టాక్ కొనాలా వద్దా అని డెసిషన్ తీసుకుంటారు. అలా వచ్చే స్టాక్స్ అన్ని కూడా క్వాలిటీ స్టాక్స్గా ఉంటాయి కాబట్టి మనకి రాబోయే రోజులు మంచి రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే చాలా మంది ఉంటారంటే స్మాల్ కేస్ లో చర్నింగ్ జరుగుతుంది కదా, పిఎంఎస్ లో చర్నింగ్ చేస్తారు, ఊరికి స్టాక్స్ కొంటారు, అమ్ముతారు, స్టాక్స్ కొంటారు, అమ్ముతారు అనుకుంటారు. కానీ అలాగే ఉండదండి, ఓన్లీ నీడ్ బేస్డ్ ఉంటుంది. అంటే అవసరం వస్తేనే ఆ స్టాక్ నమ్ముతారు, లేకపోతే స్టాక్ని అలాగే హోల్డ్ చేస్తారు. అది 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు. కాబట్టి ఏంటంటే మనకి ఊరికి చర్నింగ్ కూడా ఉండదండి, దానివల్ల మనకి ఏం ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కూడా పెద్దగా రావు. సో స్మాల్ కేసెస్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నానండి. ఇందులో ట్యాక్స్ ఎలా ఉంటుందంటే మనం మామూలుగానే మనకి ఎట్లయితే ఈక్విటీలో కొంటామో మనకి మ్యూచువల్ ఫండ్స్లో అలాగే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎలా వస్తాయో, ఇలాగే ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారండి, మొత్తం కొన్న 30 స్టాక్స్లో షార్ట్ టర్మ్ ఎన్ని వచ్చాయి, లాంగ్ టర్మ్ ఎంత వచ్చాయి అని చెప్పి మనకి గణనీయంగా ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. దాని ప్రకారంగా మనం ట్యాక్స్ కట్టుకోవచ్చు. సో దీనికి 2.5% ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందండి. వాళ్ళు కొంతమంది క్వార్టర్లీ ఛార్జ్ చేస్తారు, కొంతమంది ఆఫర్లీ ఛార్జ్ చేస్తారు. సో 2.5% పర్ యానం అంటే దాన్ని డివైడ్ చేస్తారు క్వార్టర్లీకి ఆఫర్లీకి, ఆ రోజు యావరేజ్ వాల్యూ మీద మనకి అనేది పడుతుంది. ఇప్పుడు చూడండి, మనం చాలామంది అనుకుంటాం, గత ఎపిసోడ్స్ కూడా చెప్పాము, రిటర్న్స్ అనేవి బాదం పప్పు, జీడిపప్పు లాంటివి, ఈ ట్యాక్స్, ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది పుట్నాల పప్పు, వేసిన పప్పు లాంటివి, పల్లి పప్పు లాంటివి చెప్పాం. సో మనం చాలా మంది ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది రిటర్న్స్ కి, ఇంపార్టెన్స్ ఇవ్వాలండి వాళ్ళు తీసుకున్న ఎక్స్పెన్స్ రేషియోకి, మనకి ట్యాక్సేషన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదని చెప్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.